భారతదేశంలో అగోరి వేషంలో ఉంటూ మాఫియా దందాలు చేస్తూ కోట్ల ఆస్తులు సంపాదించాడు అగోరి నాగసాధువు ఆలియా శ్రీనివాస్. తెలంగాణ పోలీసులు అగోరి నాగసాధువు ఆస్తులు చూసి షాక్ అయ్యారు. ఇక ఉత్తర భారతదేశంలోని కేదార్నాథ్ ప్రాంతంలో అగోరి వేషంలో ఉండి మాఫియా తరహా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్ల ఆస్తులను సంపాదించిన అగోరి నాగసాధువు ఆలియా శ్రీనివాస్ తన విశేషాలతో ఇప్పుడు తెలంగాణ పోలీసులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడు. సాధువుల జీవితం, తపస్సు వంటి ఆధ్యాత్మిక విషయాలను ముసుగుగా వాడుకొని ఈ దారుణమైన వ్యాపారాలు సాగించిన శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులకు చిక్కుముడిగా, చిక్కన ముఠా నాయకుడిగా పేరుగాంచాడు. శ్రీనివాస్ మాయ విజ్ఞానాన్ని అడ్డుగా వాడుకొని ప్రజల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ తన నేర ప్రపంచాన్ని విస్తరించాడు. ఇక శ్రీనివాస్ తనను ఒక అగోరి సాధువుగా ప్రజలకు చూపుతూ ఆధ్యాత్మికత, తపస్సు పేరుతో అనేక మంది శిష్యులను సృష్టించాడు. అతను ప్రజల ముందుకొస్తూనే తన ముఖం మీద బూడిద పూసుకొని శ్మశానంలో నివాసం ఉంటున్నట్లు తనకు సర్వం త్యాగం చేసిన వ్యక్తనే చూపించుకునేవాడు. సాధారణ ప్రజలు ఆయన ఒక పవిత్ర వ్యక్తిగా భావించి, కానీ ఈ సాధువుగా ముసుగులో అతను ఒక పెద్ద నేర చక్రాన్ని నడుపుతున్నాడని పోలీసులకు తెలిసింది. ఇక అగోరి నాగసాధువు పేరుతో శ్రీనివాస్ ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మత్తు పదార్థాల సరఫరా, భూ కబ్జాలు మరియు అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్నాడు. అతను గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను అక్రమంగా సరఫరా చేస్తూ లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ మత్తు పదార్థాల ద్వారా యువతను వశపరుచుకొని వారి జీవితాలను దూరంగా తీసుకెళ్తున్నాడు. ఇక శ్రీనివాస్ పేరు మీద అనేక విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలంగాణ పోలీసులు తెలుసుకున్నారు. కేవలం కేదార్నాథ్లోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అతని పేరుట విలువైన భూములు, భవనాలు ఉన్నాయి. ఇతడు తన సంపదను చెల్లా చెదురు చేసిన వాటిని విదేశీ ఖాతాల్లో దాచుకున్నాడని అనుమానం వ్యక్తమవుతుంది. తెలంగాణ పోలీసులు అతని ఆస్తుల వివరాలు చూస్తే అబ్బురపోయారు. ఎందుకంటే ఒక సాధువుగా ఉండే వ్యక్తికి ఇంత ఆస్తి ఎలా వచ్చిందో తెలియదు. ఇక ఆధునిక సాంకేతికతను ఉపయోగించి శ్రీనివాస్ అనేక ఖరీదైన వస్తువులను, ముఖ్యంగా ఐఫోన్స్ వంటి ఖరీదైన వాహనాలను తన దౌర్భాగ్యాన్ని ప్రజల కళ్ళ ముందు ఉంచినట్లు చూపించే ప్రయత్నం చేశాడు. అతనితో సహా పనిచేసే వ్యక్తులు కూడా అతనికి సహకరిస్తూ అతని దందాలు సులభంగా నడిపించేవారు. అతని దరఖాస్తులు, రహస్యంగా ఉన్న ఫైళ్లు, ఆధారాలు తెలంగాణ పోలీసులకు కొన్ని కీలక విషయాలను వెల్లడించాయి. ఇక తన అక్రమ ఆస్తులు, అక్రమ లావాదేవీలు తెలంగాణ పోలీసుల దృష్టికి రాగానే వారు కేదార్నాథ్ ప్రాంతంలో అతని కదలికలను పర్యవేక్షించడం మొదలుపెట్టారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.